ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను. మార్కు సువార్త 4:20. మనము దేవుని వాక్యాన్ని విని ఓపికతో దానిని అవలంబించే వారముగా ఉండాలి. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు వారి ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది. వారిది ఒకే ఉద్దేశ్యం, బైబిల్ అందరూ చదవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. దానికోసం వారి ప్రాణాల్ని పోగొట్టుకోవడానికి కూడా లెక్క చేయలేదు. కానీ ఈరోజు ఆ బైబిల్ తెరిచి చదవడానికి మనకు టైం లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అలాగే నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని అంటున్నాడు. దేవుని వాక్యమే నన్ను బ్రతికించిందని, బాధలో నెమ్మదిని కలిగించిందని, ఆయన శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదని, ఆయన ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని భక్తుడు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించు వారముగా ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యము జీవము గలది. మేము ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యము చేత మా హృదయాన్ని నింపుకుంటూ నీకు ఇష్టానుసారమైన జీవితం జీవించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.